హాయ్ విఎస్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలతో మామిడికాయ పచ్చడి తయారు చేసుకుందాము. ఇంకా కంప్లీట్గా మామిడికాయలు తయారవ్వకముందే, అంటే ఇప్పుడు టెంక కడుతున్న మామిడికాయలతో మనం పచ్చడి తయారు చేసుకుందాము. మామిడికాయ పచ్చడి తయారు చేయడం చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే కొత్త పచ్చడి అంటే చాలా బాగుంటుంది కదా. ఈ మామిడికాయ పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు చూద్దాము. నేను కొంచెం మీడియం సైజు మామిడికాయలు తీసుకున్నాను. ఈ సైజు మామిడికాయలని 4 కట్ చేసుకున్నాను నేను. తొక్క తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇవి 4 మామిడికాయల ముక్కలు. ఇవి కారం 4 టేబుల్ స్పూన్స్. కారం మన కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. మనం కలుపుకుంటూ టేస్ట్ చూసుకుంటూ కూడా వేసుకోవచ్చు. సాల్ట్ 3 టేబుల్ స్పూన్స్, లేదా టేస్ట్కు తగినంత. ఆవపొడి 1.5 టేబుల్ స్పూన్. మామూలుగా సన్న ఆవాలు ఉంటాయి కదా, వాటిని ఇలా పౌడర్ చేసుకుంటే ఆవపొడి తయారవుతుంది. అది 1.5 టేబుల్ స్పూన్. ఇది ఆప్షనల్లే, ఇష్టం ఉంటేనే ఆవపొడి వేసుకోవచ్చు, లేదంటే లేదు. జీలకర్ర మెంతుల పొడి, ఇది తక్కువ వేసుకోవాలి. అంటే 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులని వేయించి పొడి చేసుకుంటే జీలకర్ర మెంతుల పొడి తయారవుతుంది. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్స్. చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోరు, కానీ నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్ట్ చేస్తున్నాను. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పోపు వేసుకోవడానికి జీలకర్ర 2 టీ స్పూన్స్, ఆవాలు 2 టీ స్పూన్స్. ఇవి మిరపకాయలోని గింజలు. ఇవి ఎన్ని మిరపకాయల్లో గింజలు ఉంటాయి కదా, అవి ఒక 2 టీ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇవి వేసుకుంటే పచ్చళ్ళలో టేస్ట్ బాగుంటుంది. ముందుగా పోపు వేసుకుందాము, ఎందుకంటే ముక్కల్లో పోపు కలిపేటప్పటికీ చల్లారిపోవాలి, అందుకని ముందుగా పోపు వేసుకుందాము. ప్యాన్లో 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, పచ్చడి కదా. ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో 2 టీ స్పూన్స్ మిరపగింజలు వేసుకోవాలి. ఈ గింజలు కలర్ మారుతున్నప్పుడు 2 టీ స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి. కావాలనుకుంటే ఈ పోపులో ఎండుమిరపకాయలు కానీ కరివేపాకు కానీ వేసుకోవచ్చు. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత మనం 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాం కదా, దాంట్లో సగం ఈ పోపులో వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 నిమిషం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని చల్లారనివ్వాలి. ఈలోపు మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలకి కారం ఉప్పు కలుపుకుందాము. 3 టేబుల్ స్పూన్స్ లేదా టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 4 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం మన టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ ఆవపొడి వేసుకోవాలి. పోపులో వేయగా మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం పోపు వేసి చల్లార్చుకున్నాం కదా, ఆ పోపుని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే. చూసారు కదా ఎంత ఈజీగా మామిడికాయ పచ్చడి తయారైపోయిందో. జస్ట్ మనం ఉప్పు, కారం, ఆవపొడి, జీలకర్ర మెంతుల పొడి వేసుకొని కలుపుకొని దాంట్లో పోపు వేసుకోవడమే. ఈ పచ్చడిని తడి తగలకుండా 8 కంటైనర్లో పెట్టుకుంటే 1-2 మంత్స్ వరకు వాడుకోవచ్చు. అంటే మనం ఆవకాయ పచ్చడి పెట్టుకునే వరకు వాడుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏవైనా సజెషన్స్ కానీ కొత్త రెసిపీస్కి ఐడియాస్ కానీ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.